పుడ్డింగ్ అండ్ మింక్ పప్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. పరారీలో ఉన్న అర్జున్ కిరణ్ రాజుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. డ్రగ్స్ పబ్ లోకి ఎలా వచ్చింది, డ్రగ్స్ ఎవరు వాడారు, బర్త్డే పార్టీ ఎవరిది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్ అండ్ టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారాలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. అసలు సూత్రధారులను గుర్తించే పనిలో పడ్డారు. డ్రగ్స్ వినియోగించిన వారిని గుర్తించే పని మొదలుపెట్టారు. నిందితుల కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. ఎన్డీపీఎస్ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. లేట్ నైట్ పార్టీ కేసులో విచారణ కొనసాగుతోంది. నిందితులు అభిషేక్, అనిల్ కుమార్ ను బందరా హిల్స్ పోలీసులు కస్టడీకి కోరారు. ఈ కేసులో మరింత విచారణ చేయాలని, వారం రోజుల కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి కోర్టును కోరారు. పరారీలో ఉన్న అర్జున్ కిరణ్ రాజు కోసం ప్రత్యేక బృందాలు కాలిస్తున్నాయి. పార్టీలో డ్రగ్స్ తీసుకున్న వారు ఎవరనే దానిపై దర్యాప్తు జరుగుతోంది. డ్రగ్స్ ఆరోపణలతో తెలంగాణ ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాడిసన్ హోటల్ లైసెన్స్ ను రద్దు చేసింది. పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ లైసెన్స్ ను, లిక్కర్ లైసెన్స్ ను కూడా రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బందరా హిల్స్ పరిధిలో ఏళ్ల తరబడి రాడిసన్ హోటల్ కార్యకలాపాలు సాగిస్తోంది. ఈ హోటల్కు చెందిన పబ్ లో డ్రగ్స్ దొరకడం ప్రస్తుతం సంచలనంగా మారింది. గతంలో 24 గంటల పాటు లిక్కర్ సరఫరాకు ఎక్సైజ్ శాఖ నుంచి రాడిసన్ హోటల్ అనుమతి తీసుకుంది. ఈ ఏడాది జనవరి 7న లిక్కర్ లైసెన్స్ కి అనుమతి లభించింది. 56 లక్షల రూపాయల బార్ ట్యాక్స్ చెల్లించి రాడిసన్ హోటల్ లైసెన్స్ పొందింది. 2B బార్ అండ్ రెస్టారెంట్ పేరుతో అనుమతి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పబ్ కేసులో ఇప్పటి వరకు పోలీసులు 4 కేసు నమోదు చేశారు. అభిషేక్ ఉప్పాల, అనిల్ కుమార్ ను ఇప్పటికే అరెస్ట్ చేయగా, మరో ఇద్దరు నిందితులు అర్జున్ వీరమాచినేని, కిరణ్ రాజు పరారీలో ఉన్నారు. రాడిసన్ హోటల్ ను 2017లో కిరణ్ రాజు అతని భార్య లీజుకు తీసుకున్నారు. 2020 వరకు భార్యతో కలిసి కిరణ్ రాజు పబ్ ను నడిపారు. 2020 ఆగస్టులో అభిషేక్, అనిల్ కుమార్ కు కిరణ్ రాజు లీజుకిచ్చాడు. ఈ ఏడాది జనవరి నుంచి పబ్ ని అభిషేక్ గ్యాంగ్ నడుపుతోంది. అభిషేక్ పబ్ నడుపుతున్నప్పటికీ భాగస్వామిగా కిరణ్ రాజు ఉన్నారు. ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, ఇప్పటికే ఒకవైపు పోలీసులు పరారీలో ఉన్నటువంటి అనిల్ వీరమాచినేని, అర్జున్ వీరమాచినేని, అదేవిధంగా మరొక వ్యక్తిని కూడా గాలిస్తూ ఉన్నారు. కృష్ణంరాజును కూడా గాలిస్తూ ఉన్నారు. ఇంకా మరొక వైపు ఎప్పుడైతే సిపి సివి ఆనంద్ ఛార్జెస్ తీసుకున్నారో అప్పుడు ఒక వింగ్ని ఏర్పాటు చేశారు. డ్రగ్స్ ఆనవాళ్ళు కనిపించిన వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి నార్కోటిక్ వింగ్ని ఏర్పాటు చేశారు. సో డ్రగ్స్ ఎవరెవరు పార్టీలో తీసుకున్నారు అనే కోణంలో మరోవైపు నార్కోటిక్ వింగ్ కూడా దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంది. ముఖ్యంగా ఇటు పోలీసులు ఎక్కువగా ఫారెన్సిక్ ల్యాబ్ నుంచి వచ్చినటువంటి ఎవిడెన్స్, అదేవిధంగా సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలిస్తూ ఉన్నారు. ఇంకా టెక్నికల్ ఎవిడెన్స్ కూడా, అంటే ముఖ్యంగా ఎప్పుడైతే ఈ బార్లోకి రావాలన్నా, అదేవిధంగా డ్రగ్స్ తీసుకోవాలన్నా ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఒక కోడ్ ఉండాలి, అదేవిధంగా ఒక చార్ట్స్ కూడా, వీటికి సంబంధించినటువంటి ఒక చార్ట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి టెక్నికల్ ఎవిడెన్స్ని కూడా ఇటు పోలీసులు చూస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా ఈ కేసు మొత్తంలో, ఈ పబ్కి సంబంధించినటువంటి రైట్స్ మొత్తంలో ప్రధాన సూత్రధారులుగా ఉన్నటువంటి అభిషేక్, మేనేజర్ అనిల్, వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి శాంసంగ్ ఫోన్, అదేవిధంగా ఐప్యాడ్ అయితే పూర్తి ఈ కేసులో చాలా మెయిన్ పార్ట్గా మారనుంది. అందులో కీలకమైనటువంటి సమాచారం ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు.
ఇక ఇప్పటికే పరారీలో ఉన్నటువంటి ఇద్దరు కోసం పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చేస్తా ఉన్నారు ఇంత ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటే ముఖ్యంగా ఇక్కడంతా ఈ బార్ కి సంబంధించినటువంటి ఓనర్స్ ఎవరైతే ఉన్నారో అభిషేక్ అదే విధంగా అనిల్ పైన రాడిసన్ కున్నటువంటి 24 హార్స్ పర్మిషన్ ఏదైతే ఉందో ఎందుకంటే రాడిసన్ హోటల్స్ చాలా ఉన్నాయి అక్కడికి ఇంటర్నేషనల్ నుంచి వస్తూ ఉంటారు కాబట్టి కస్టమర్స్ వాళ్ళ కోసం 24/7 వైన్ అందుబాటులో మద్యం అందుబాటులో ఉండే విధంగా వాళ్ళు లైసెన్స్ కూడా తీసుకున్నారు 56 లక్షల బార్ ట్యాక్స్ చెల్లించి లైసెన్స్ తీసుకున్నారు సో ఆ లైసెన్స్ నే చూపించి కింద ఉన్నటువంటి పుడింగ్ అండ్ వింక్ కి కూడా వచ్చేటటువంటి కస్టమర్స్ ని ఈ మేనేజర్స్ అదే విధంగా ఓనర్స్ అట్రాక్ట్ చేశారు సో ఎప్పుడైతే ఈ పబ్ ఇష్యూ బయటపడిందో వెంటనే రాడిసన్ కున్నటువంటి బార్ అండ్ లైసెన్స్ ని కూడా ఇటు ఎక్సెస్ ఆక క్యాన్సిల్ చేసింది ఇక ఇప్పటికే దీనిలో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళపైన ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసులు కూడా నమోదు చేశారు అదే విధంగా ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నటువంటి అభిషేక్ అనిల్ ని వారం రోజులు విచారించాలి అని చెప్పేసి కస్టడీని కూడా బంజారిల్స్ పోలీసులు కోరారు అయితే వీళ్ళిద్దరు ఎప్పుడైతే నోరు విప్పుతారో చాలా నిజాలు బయటపడేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ కేసులో కీలకంగా సీసీటీవీ ఫుటేజ్ మారింది సీసీటీవీ ఫుటేజ్ ని పూర్తిగా క్షుణ్ణంగా పోలీసులు అదే విధంగా దీనికి సంబంధించినటువంటి స్పెషల్ టీమ్స్ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తా ఉన్నారు పరీక్షిస్తా ఉన్నారు అయితే మొదటిగా ఈ సీసీటీవీ ఫుటేజ్ ని కాస్త గుర్తించడం కష్టమైంది ఎందుకంటే ఎక్కువ జనం ఉండడం గుమి కూడడంతో ఎక్కువ సంఖ్యలో అక్కడ కస్టమర్స్ అదే విధంగా పబ్లిక్ ఉండడంతో కాస్త గుర్తించడం కష్టమైనప్పటికీ తర్వాత పూర్తి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఒక పర్సన్ అందులో సస్పెక్టెడ్ గా కూడా సస్పెక్టెడ్ గా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు అతనికి తరచూ గోవా వెళ్లి వచ్చి గోవాలో ఉన్నటువంటి పెడ్లర్స్ లింక్ ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు మరొక వ్యక్తి కూడా సస్పెక్టెడ్ గా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు ఆ వ్యక్తి ఒక ఇద్దరు మైనర్ బాలికలను తీసుకొచ్చినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు అయితే ఈ కేసు ఏదైతే ఉందో దీనిలో తవ్వుతుంటే ఇంకా చాలా లోతుగా వెళ్తా ఉంది మైనర్లు 6 మంది ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు అసలు ఎక్కడైనా పబ్ కానివ్వండి క్లబ్ బార్ అండ్ రెస్టారెంట్స్ కి మైనర్స్ అండర్ 21 ఇయర్స్ ఉన్న వాళ్ళని ఎలా ఉండదు సో వీళ్ళని ఎలా అనుమతించారు ఆ టైంలో మేనేజ్మెంట్ ఏం చేసింది అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు ముఖ్యంగా ఎప్పుడైతే పోలీసులు డెకాయ్ ఆపరేషన్ చేసి రైడ్ చేశారో ఆ టైంలో దొరికినటువంటి కొకైన్ కానివ్వండి డ్రగ్స్ ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఇది వరకు ఈ హోటల్ ఈ పబ్ కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ గోవాలో కూడా ఒక బార్ ని ఒక పబ్ ని నడిపినట్టుగా తెలుస్తా ఉంది కాబట్టి సో అక్కడ పెడ్లర్స్ తో వీళ్ళకి ఏమైనా ఫ్రెండ్షిప్ ఉందా అక్కడ నుంచే ఈ కొకైన్ కానివ్వండి డ్రగ్స్ కానీ వచ్చిందా గోవాకి సంబంధించినటువంటి డ్రగ్స్ పెడ్లర్తో సంబంధం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు ముఖ్యంగా పరారీలో ఉన్నటువంటి అర్జున్ మాచిని వీరమాచినేని అదేవిధంగా ఈ ఎవరైతే కిరణ్ రాజు ఉన్నారో వీళ్ళిద్దరు దొరికితే మరింత సమాచారం కూడా బయటపడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మరొక వైపు మొత్తం 150 మంది అంటే 20 మంది కస్టమర్స్తో పాటు మరొక 122 మంది 125 మంది ఆ రోజు పబ్కి వచ్చినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు అయితే పబ్కి వచ్చినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఆ రోజు చాలా పార్టీస్ జరిగినాయి పబ్లో కొన్ని బర్త్డేస్ పార్టీస్ జరిగినాయి కొన్ని ప్రైవేట్ పార్టీస్ జరిగినాయి మరికొంతమంది ఫ్రెండ్స్తో కలిసి పబ్కి వచ్చారు సో వీళ్ళందరిలో ఎంతమంది డ్రగ్స్ తీసుకున్నారు అనే కోణంలో కూడా పోలీసులు అదేవిధంగా నార్కోటిక్ వింగ్ కూడా దర్యాప్తు చేస్తూ ఉంది సో ఒకసారి వీళ్ళు నోరు విప్పితే ఎవరైతే ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి నలుగురిని అరెస్ట్ చేశారు సో ఆ నలుగురు ఒక్కసారి నోరు విప్పితే ఇటు అభిషేక్ కానివ్వండి అనిల్ కుమార్ అదేవిధంగా డీజే ప్లేయర్ శశిధర్ రావు ఆ రోజు ఈవెంట్ మేనేజ్ చేసినటువంటి కుణాల్ వీళ్ళు నలుగురు నోరు విప్పితే అసలు ఆ రోజు పబ్కు వచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది డ్రగ్స్ తీసుకున్నారు ఎంతమంది కొకైన్ వాడారు అనే సమాచారం అయితే బయటపడుతుంది సో ఈ విషయంలో అయితే అటు పోలీసులు కూడా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం ఎక్సైజ్ శాఖ అటు రాడిసన్కి సంబంధించినటువంటి ఆ బార్ లైసెన్స్ని కూడా క్యాన్సిల్ చేసింది పూర్తి ఇన్వెస్టిగేషన్ అయితే దీని మీద కొనసాగుతుంది ఒక్కొక్క విషయం లోపలికి వెళ్తూ ఉంటే నమ్మలేని నిజాలు కూడా బయటపడుతూ ఉన్నాయి వీటికి ఎవరైతే ఈ పబ్కి రావాలనుకుంటున్నారో వాళ్ళు ఒక యాప్ని కూడా డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఆ యాప్లో ఒక్కసారి ఎన్రోల్ అయిన తర్వాత ఒక ఓటీపీ వస్తుంది సో ఆ ఓటీపీని తీసుకునే పబ్లోకి వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి అసలు ఈ యాప్స్ ఏంటి యాప్స్ అనేవి ఎప్పటి నుంచి జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ఈ సామ్సంగ్ ఇంకా ఐప్యాడ్లో ఉన్నటువంటి కీలక సమాచారం ఏవైతే వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయో ఆ వాట్సాప్ గ్రూప్లో ఉన్నటువంటి విఐపీస్ ఎవరు అదేవిధంగా మిగతా సెలబ్రిటీస్ ఎవరు అని చెప్పేసి కూడా పోలీసులు గుర్తిస్తూ ఉన్నారు కాబట్టి ఒక్కసారి వీళ్ళని మరొకసారి కస్టడీలోకి తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తే పూర్తి సమాచారం బయటపడేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది సుమిత్ర రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద అప్డేట్స్ హేమ
ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరి బులెటిన్ మళ్ళీ కలుద్దాం.